Hello friends, andariki namaste. Friends, ee video lo nenu HDFC bank yokka analysis discuss cheyabothunnanu. So ye levels kaithe padutundi ane danikanna HDFC bank lo put option trade maniki available ga unde right now. So dani paina nenu ekkuvaga focus cheyadaniki try chestanu. Okay, so HDFC bank chart ganaka manam chusinatlayite ganaka సో కంటిన్యూస్గా ఈ స్టాక్ అనేది అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో మనకి దగ్గర దగ్గర 1600 లెవెల్స్ 1650 లెవెల్స్ వెళ్ళిన తర్వాత మళ్ళా మనకి దగ్గర దగ్గర 1680 లెవెల్స్ వరకు వెళ్ళటం జరిగింది. సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఈ చార్ట్లో ఈ స్టాక్లో మనకి హ్యూజ్ మూమెంట్ అయితే లేదు. బట్ ఇవాళ పొజిషన్ ఏంటి, మనకి పుట్ ఆప్షన్ ఎక్కడ ట్రేడ్ ఇవ్వబోతుంది అనే విషయాలు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను డిస్కస్ చేస్తాను, రైట్. సో ఐటీసీ టెక్నికల్ అనాలిసిస్, ఐటీసీ ఆప్షన్ ట్రేడ్ లాస్ట్ వీక్ నేను డిస్కస్ చేశాను. ఆ ఐటీసీలో మనకి మనం డిస్కస్ చేసిన విధంగానే 9 నుంచి 11 అండ్ 12 బోత్ టార్గెట్స్ అనేవి 265 CE మనకి అవి అచీవ్ అవ్వటం జరిగింది. అదే అంతకుముందు వీక్ నేను జేఎస్డబ్ల్యూ స్టీల్ అలాగే జిందల్ స్టీల్ రెండింటి యొక్క ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం నిఫ్టీ మెటల్ సెక్టర్తో పాటు. అందులో జిందల్ స్టీల్ మనకి టార్గెట్స్ అనేవి వెంటనే రీచ్ అవ్వటం జరిగింది. సో అలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మార్కెట్స్ గురించి, టెక్నికల్ అనాలిసిస్ గురించి, ఫండమెంటల్స్ గురించి లాట్ ఆఫ్ కంటెంట్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మీరు మెంబర్స్గా జాయిన్ అవ్వాలి, జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వాలి అంటే కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. ఇందాకే నేను SBI కార్డ్స్ అనాలిసిస్ చేశాను, బ్లూ స్టార్ టెక్నికల్ అనాలిసిస్, అలాగే టెగా ఇండస్ట్రీస్ యొక్క కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్, ఇలాగ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మీకు బ్లూగా కనిపిస్తున్నవన్నీ కూడా సో ఎక్స్క్లూజివ్గా మెంబర్స్ కోసమే నేను చేసిన వీడియోస్ జాయిన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. HDFC బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో HDFC బ్యాంక్ ఇంతకుముందు ఏదైతే నేను అనాలిసిస్ చేశానో సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ అనాలిసిస్ నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇది ఏదైతే చార్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుందో ఇది ఆప్షన్ చార్ట్, విచ్ ఇస్ మల్టీ లెగ్ చార్ట్, బుల్ కాల్ స్ప్రెడ్ యొక్క చార్ట్ ఇది. సో ఈ బుల్ కాల్ స్ప్రెడ్ చార్ట్లో మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకి 6వ తారీఖు మనకి ఆపర్చునిటీ రావటం జరిగింది. సో ఇప్పుడు అదే చార్ట్ మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే కనుక 6th మనకి ఇక్కడ ఆపర్చునిటీ రావటం జరిగింది, ఎంట్రీ ఆపర్చునిటీ, విచ్ ఇస్ 1460 పుట్ ఆప్షన్. సో ఎందుకు నేను 1460 పుట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకు పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే మార్కెట్ అనేది HDFC బ్యాంక్ ఫాలో అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పుట్ ఆప్షన్ నేను బై చేద్దాం అనుకుంటున్నాను, రైట్. సో ఎందుకు 1460 అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు చూసినట్లయితే HDFC బ్యాంక్ 1460 లెవెల్స్లో ఉంది, రైట్. సో ఇది రీజన్. సో ఇక్కడ మనకి ఆ రోజు మనకి ఇక్కడ ఆపర్చునిటీ రావడం జరిగింది 8 లెవెల్స్. సో 8 లెవెల్స్ నుంచి మనం 14 అండ్ 24 మనం ఆల్రెడీ అచీవ్ అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ మీరు మనం ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ రావటం జరిగింది. ఈ సెకండ్ ఆపర్చునిటీలో కూడా మనకి మంచి మూమెంట్ అనేది రావటం జరిగింది. అండ్ నౌ ఇప్పుడు మనం చూసినట్లయితే థర్డ్ ఆపర్చునిటీ కూడా మళ్ళీ మనకి చూపిస్తుంది ఇక్కడ, అండ్ అదే ఆపర్చునిటీ మనకి ఇక్కడ కూడా ఆప్షన్ చార్ట్లో కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం చూసినట్లయితే 1460 పుట్ ఆప్షన్ ఈ మంత్లీ ఎక్స్పైరీది దగ్గర 30 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, 29.9. ఇది ఎప్పుడు ఆప్షన్, రేపు పొద్దున మండే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 31 అబౌ ట్రేడ్ అయితే, మనం కనుక మండే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అబౌ 31 ట్రేడ్ అయితే ఇందులో మనం ఎంట్రీస్ తీసుకుంటాము విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 20, దగ్గర దగ్గర 10 పాయింట్ స్టాప్ లాస్ మనం తీసుకున్నట్లయితే మనకి లాట్ సైజ్ వచ్చేసి 550. సో 10 పాయింట్స్ విచ్ ఇస్ 5500. సో ఆల్మోస్ట్ 6000 రూపీస్ మీ స్టాప్ లాస్ అనుకోండి, ఇక్కడ 11 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి 6000 రూపీస్ మీకు స్టాప్ లాస్. సో 31 తర్వాత ఈ మనకి దగ్గర దగ్గర 31 అబౌ తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్స్ అనేవి 37 నుంచి 39, విచ్ ఇస్ 1:1 ఉంటుంది. ఆ తర్వాత మనకి 60 లెవెల్స్ కూడా మనకి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత ఒకసారి 37, 38 వెళ్ళిన తర్వాత కొంత క్వాంటిటీస్ని మీరు బుక్ చేసుకుని ఆ తర్వాత మిగతా క్వాంటిటీస్ని ట్రైల్ చేసుకోవచ్చు ఫర్ 59 లెవెల్స్. సో ఇది పుట్ ఆప్షన్. సో మార్కెట్ అనేది HDFC బ్యాంక్ అనేది కొద్దిగా వీక్గా కనపడతాము, అండ్
అందులో మనకి పుట్ ఆప్షన్ కూడా ఇక్కడ బై చేయటము, అండ్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఏదైతే ఉందో బేర్ పుట్ స్ప్రెడ్ చార్ట్ ఏదైతే ఉందో రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్, అది కూడా మనకి ఇండికేషన్ ఇవ్వటం, బై ఇండికేషన్. సో ఆల్ దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ ద అనాలిసిస్. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ చార్ట్ అండ్ ఆప్షన్ అనాలిసిస్ అనేది, ఆప్షన్ ట్రేడింగ్ అనేది లివరేజ్ ట్రేడింగ్తో కూడుకొని ఉంటుంది, హైలీ రిస్కీ కూడా అవ్వచ్చు. సో మీ స్టాప్ లాస్ ఏదైతే ఇందులో మెన్షన్ చేశానో ఆ 6000కి ఓకే అయితేనే మనం ఇలాంటి ట్రేడ్స్లో మనం ఎంట్రీస్ తీసుకోవాలి. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయ్యాక మనం బాధపడి అనాలిసిస్ రాంగ్ అయింది, ఇతను అలా చేశాడు, ఇతను ఇలా చేశాడు, దట్ ఈస్ నాట్ ద వే. ఓకే, సో మనం ట్రేడింగ్ని ఎస్పెషల్లీ ఈ లెవరేజ్ ట్రేడింగ్ని బిజినెస్గా తీసుకోవాలి. అండ్ ఈ అనాలిసిస్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పుట్ ఆప్షన్ అనేది ఆ లెవెల్స్ వెళ్ళటానికి ఛాన్సెస్ ఎంతైతే ఉన్నాయో అదేవిధంగా స్టాప్ లాస్ హిట్ అవటానికి కూడా అంతైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఇది అనాలిసిస్ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మనం వెళ్ళి డిస్కస్ చేసిన ITC యొక్క ఆప్షన్ ట్రేడ్ కానివ్వండి, ఆ తర్వాత మన డిస్కస్ చేసిన జిందాల్ స్టీల్ యొక్క ఆప్షన్, JSW స్టీల్ యొక్క ఆప్షన్ ట్రేడ్ కానివ్వండి, మనం డిస్కస్ చేసి చూడండి సో మార్కెట్స్ ఏ విధంగా ప్యాన్ అవుట్ అయ్యాయి అనేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అనాలిసిస్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను, రైట్? సో ఈ అనాలిసిస్ పైన మీ అనాలిసిస్ అని మీ కామెంట్స్ అనేది తప్పకుండా తెలపండి. అండ్ ఈ ఆప్షన్ ట్రేడ్ మండే మార్కెట్స్లో ట్రాక్ చేయండి, ఒకవేళ మన ఏ టార్గెట్స్ని రీచ్ అవుతుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను. జై హింద్.